యాలల మండలంలో నిన్న పిడుగుపాటుకు ముగ్గురు రైతులు మరణించిన విషయం తెలిసి మాజీ మంత్రి ఉమ్మడి రంగారెడ్డి, ఎమ్మెల్సీ పట్న మహేందర్ రెడ్డి తాండూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని మరణించిన రైతు కుటుంబాలను కలిసి వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే వారికి కుటుంబానికి ఎలాంటి ఆర్థిక సహాయం కావాలన్నా ముందుండి చేస్తామని చెప్పారు. ప్రభుత్వం నుంచి వచ్చే ఆర్థిక సహాయం త్వరగా వచ్చేలా చూడాలని ఆర్డీఓ మాట్లాడుతూ వారితో పాటు మండల నాయకులు సిద్ధనల శ్రీనివాస్, మున్సిపల్ కౌన్సిలర్ అబ్దుల్ రజక్, బిర్కట్ రఘు, అశోక్, జగ్గు సిద్ధు, పంతులు తదితరులున్నారు. కాదురా, గుడ్ మార్నింగ్, మహేందర్ రెడ్డి మాట్లాడుతున్నా. ఈ పిడుగు పడ్డాయి కదా, ముగ్గురు చచ్చిపోయి ఇన్నే ఉన్న హాస్పిటల్లో, మీరు పోయొచ్చురా, చూసిరా. అరే మీరు పోకుండా ఎట్లా మీరు అర్థం కాదన్నా, నేను దేశానికి ఎప్పుడు పోతున్నా అంటే ఎట్లా రిపోర్ట్ రా. ఇప్పుడు ఎంత ఏమేమి ఏమొస్తుంది మీకు ప్రభుత్వం ద్వారా? 6-6 లక్షల ఇమ్మీడియట్గా రండి. మరి ఏమైనా పంపించి ఏదో రిపోర్ట్ తీసుకోమ్మడి. మరి నేను అడిగిన దాకా మేము నాకు తెలియదు అంటే ఎట్లా? మరి రావాలే కదా, నిన్న రాకపోతే ఇప్పుడు దాకా రాకుండా ఎట్లా? సరే వచ్చా రిపోర్ట్ ఇవ్వండి. ఓకే, 6 లక్షలు లక్ష్మప్ప వెంకన్న ముగ్గురు చనిపోవడం చాలా బాధాకరం. రైతులు పొలాలు ఉండడం వల్ల పిడుగుబడి చావడము చాలా బాధాకరం. ఆ కుటుంబం అంతా కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ద్వారా కూడా 6-6 లక్షలు ఇప్పుడే ఆర్డీ వారికి మాట్లాడినా, వారు కూడా ఎంఆర్ఓ ఆర్డీ వారి ఇక్కడికి వచ్చి రిపోర్ట్ కూడా సబ్మిట్ చేసి ఎమ్మడే 6-6 లక్షలు వచ్చే విధంగా ఆ కుటుంబాలకు ఆదుకోవడం కూడా జరుగుతుంది. ఇంకా అన్ని విధాలు కూడా ఆ కుటుంబాలకు ఏ అవకాశాలు వస్తే తప్పకుండా ఆదుకుంటాం. మరి మా వంతు కూడా వారికి తప్పకుండా సహకారం చేస్తాం. షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.